సంస్థల అమ్మకాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాత్ర మీద కూడా మరొక చర్చ మొదలైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగు మీడియా సంస్థల మీద తిరుగుబాటు చేశారు, ట్విట్టర్ లో యుద్ధం ప్రారంభించారు. రెగ్యులర్ మీడియా మీద సోషల్ మీడియా సహాయంతో ఆయన చేసిన యుద్ధ ఫలితం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తుంది. TV9 లాంటి సంస్థ మేనేజ్మెంట్ మార్పులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీరు కారణంగానే TV9 యాజమాన్యం నుంచి తప్పుకోవడానికి శ్రీనిరాజు నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతుంది. శ్రీనిరాజు చాలా కాలంగా TV9 ని నడుపుతున్నారు. 2003లో ప్రారంభించిన అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున ఆయన TV9 సంస్థ నడుపుతున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో TV9 కొనసాగుతోంది. అనేక భాషల్లో ఇప్పటికే TV9 కి మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో TV9 సహకారంతోనే ఆయనకు చాలా కాలం క్రితం శ్రీ సిటీలో సెజ్ లో ఆయనకు భాగస్వామ్యం కూడా దక్కినట్టు ప్రచారం కూడా ఉంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి విమర్శలకు దిగారు. శ్రీనిరాజు లాంటి వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ కూడా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ ద్వారా తన సెజ్లో వ్యాపార లావాదేవీలు సాగిస్తూ మరొకవైపు ఇతర పార్టీల మీద బురద జల్లుతున్నారని, తన మీద తీవ్రమైనటువంటి విమర్శలు దిగడం అందులో భాగమేనన్నట్టుగా పవన్ కళ్యాణ్ TV9 యాజమాన్యం శ్రీనిరాజు మీద తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ట్వీట్లతో హోరెత్తించారు. ట్వీట్ల సహాయంతో, అభిమానుల సాయంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రభావం కారణంగా శ్రీనిరాజు నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తుంది. చాలా కాలంగానే శ్రీనిరాజు ఈ రాజకీయాలు మీడియా మిళితమైపోయినటువంటి నేపథ్యంలో తన వ్యాపార విషయంలో తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నట్టు కనిపించింది. చివరకు పవన్ కళ్యాణ్ కారణంగా ఇక తాను మీడియా వ్యాపారం నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చాలా మంది అంచనా వేస్తున్నారు. చాలా కాలంగానే మీడియాని TV9 యాజమాన్యాన్ని అమ్మకానికి ప్రయత్నిస్తున్న శ్రీనిరాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభావం కారణంగా మొత్తంగా అమ్మకాన్ని పూర్తి చేసి దాన్ని మై హోమ్స్ రామేశ్వరరావుతో పాటుగా మెగా కంపెనీ కృష్ణారెడ్డికి కట్టబెట్టినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు TV9 యాజమాన్యం మారిపోవడం, దానికి పవన్ కళ్యాణ్ పాత్ర కూడా తోడు కావడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ TV9 అమ్మకానికి కారణం కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం కూడా చాలా వరకే ఉందని అంతా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శల కారణంగానే శ్రీనిరాజు హఠాత్తుగా ఛానల్ అమ్మకానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసినట్టు కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే భారీ డీల్ కుదరడంతో తన వ్యాపార ప్రయోజనాలు నెరవేరుతుండడం, అదే సమయంలో రాజకీయంగా తనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కోసం శ్రీనిరాజు ఇలాంటి చర్యకు పూనుకున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ విమర్శల కారణంగా శ్రీనిరాజు మీద ఒక పార్టీ ముద్ర పడితే భవిష్యత్తులో ఏపీలో అధికారం మారితే గనక తనకు రాజకీయంగా సమస్యలు వస్తాయని ఆయన అంచనా వేసినట్టు కనిపిస్తుంది. గతంలో శ్రీనిరాజు మీద అధికార పార్టీకి అండగా ఉంటారన్న ప్రచారం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కారణంగా అది పూర్తిగా టీడీపీ పత్రిక టీడీపీకి సానుకూలంగా ఉన్న శ్రీనిరాజు అన్నట్టుగా ప్రచారం సాగడం ఆయన చాలా తీవ్రంగా తలనొప్పిగా భావించినట్టు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే తన టీవీ ఛానల్ ని తన మీడియా సంస్థ మొత్తాన్ని అమ్మకానికి పెట్టడం, అటు మెగా మై హోమ్స్ జాయింట్ వెంచర్ కి ఆ సంస్థను కట్టపెట్టడం చకచకా సాగిపోయినట్టు కనిపిస్తుంది. మొత్తంగా TV9 అమ్మకంలో పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రం ఇప్పుడు విశేషంగానే భావించవచ్చు.